హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రైల్వే ఎగ్జామ్ ట్వంటీ టూ షెడ్యూల్ ఆల్రెడీ అక్టోబర్ ఏడో తారీఖున విడుదల చేశారు కాకపోతే ఇప్పుడు కొన్ని మార్పులతో రివైజ్డ్ మనకి ఎగ్జామ్ డేస్ అయితే విడుదల చేయడం జరిగింది వివరాలకు వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ప్రస్తుతానికి బిలాస్పూర్ పూర్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేశారు మిగతా అన్ని జోన్స్ లో కూడా మనకి త్వరలోనే మనకి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే యాక్చువల్ గా మనకి అక్టోబర్ ఏడో తారీఖున విడుదలైన షెడ్యూల్ అయితే ఇది సో కాకపోతే పెద్దగా చేంజెస్ అయితే లేవు జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ మాత్రమే ఎక్కువ చేంజ్ అయితే ఉంది మిగతా అయితే పెద్దగా చేంజెస్ లేవు జస్ట్ వన్ టూ డేస్ ఎక్స్ట్రా యాడ్ అవడం వన్ టూ డేస్ అటు ఇటుగా అవడం మాత్రమే ఉండడం జరిగింది ఓకే ఏఎల్పి అయితే మనకి నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది అన్నారు కదా సేమ్ మనకి నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది దాకా ఎటువంటి మార్పు లేదు ఏఎల్పి షెడ్యూల్ అయితే ఇక ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితే డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ఐదు దాకా అని చెప్పారు కదా కాకపోతే అది డిసెంబర్ రెండు నుండి ఐదు దాకా కాకుండా పన్నెండు దాకా పొడిగించారు అంటే ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎక్కువ మంది మనకి ఉన్నట్టున్నారు అప్లికెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి తక్కువ రోజులు ఎగ్జామ్ షెడ్యూల్ కుదరకపోవడం వల్ల లేదా మధ్యలో వేరే ఎగ్జామ్స్ ఎలా ఇతర కారణాలు వాట్ ఎవర్ రీజన్స్ అయితే కనుక డిసెంబర్ రెండు నుండి మనకి డిసెంబర్ పన్నెండో తారీఖు దాకా అయితే ఆర్పీఎఫ్ ఎస్ఐ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ మనకి నెక్స్ట్ టెక్నీషియన్ డిసెంబర్ పదహారు నుండి డిసెంబర్ ఇరవై ఆరు దాకా అని ఇచ్చారు కాకపోతే దాన్ని ఇప్పుడు రెండు రోజులు పోస్ట్పోన్ చేస్తూ డిసెంబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా అయితే టెక్నీషియన్ డేట్స్ అయితే ఇచ్చారు జేఈ వచ్చేసరికి యాక్చువల్ గా డిసెంబర్ ఆరు నుండి పదమూడు దాకా అని చెప్పారు కాకపోతే ఇది డిసెంబర్ పదమూడు నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ పదిహేడు దాకా అయితే మనకి ఈ జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి జేఈ ఒకటే కొంచెం అయితే ఎక్కువ మార్పు చెందడం అయితే జరిగింది మీ ఎగ్జామినేషన్ డేట్ కి టెన్ డేస్ ముందుగా మనకి ఎస్ఎస్టి క్యాండిడేట్స్ వాళ్ళ ట్రావెల్ అథారిటీ కానీ ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ పడింది ఏ డేట్ లో పడింది ఇలాంటి వివరాలు మీకు ఎగ్జామినేషన్ డేట్ కి పది రోజుల ముందు అయితే తెలుస్తాయి నాలుగు రోజుల ముందు మీరు కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇది మనకి రివైజర్ షెడ్యూల్ అనేది ఏఎల్పీ అదావిధిగా నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది దాకా ఆర్పిఎఫ్ ఎస్ఐ డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ పన్నెండు దాకా టెక్నిషియన్ డిసెంబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా జేఎ అండ్ అదర్ డిసెంబర్ పదమూడు నుండి డిసెంబర్ పదిహేడు దాకా అయితే మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఎవరైతే మనకి ఎగ్జామ్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో సో మీరైతే ప్రిపరేషన్ స్పీడ్ అప్ చేసుకుని ఒకసారి రివిజన్ అంతా చేసుకుని అయితే రెడీ అయ్యి ఉండండి కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే హూ స్కూల్ లాంటి పీడిఎఫ్స్ ఎవరైనా కాల్తే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వెబ్సైట్ లోకి వెళ్ళి ఎవరైనా పిడిఎఫ్స్ కావాలి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉంటాయి ఎవరినన్నా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ